హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా అండి. అండ్ టుడే మీకు కోట్ స్టైల్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. అండ్ కోట్ స్టైల్ కుర్తీ కదా, లోపల బ్లాక్ కలర్లో ఉంది కదా, దానికి నేను స్లీవ్లెస్ పెట్టేస్తున్నాను. సో ఈ డ్రెస్ని 2-3 టైప్స్లో యూస్ చేయొచ్చు అనమాట. 2-3 టైప్స్లో యూస్ చేయొచ్చు. స్లీవ్లెస్ వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు స్లీవ్లెస్ యూస్ చేయొచ్చు, లేకపోతే కనుక ఈ విధంగా షర్ట్ వేసుకొని లోపల టీ షర్ట్ యూస్ చేశాను నేను, టీ షర్ట్ వేసి కూడా యూస్ చేసుకోవచ్చు. కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. పైన బాడీ పార్ట్కి తీసుకున్న మెటీరియల్ అండి ఇది. బాడీ పార్ట్కి నేను 1 మీటర్ మెటీరియల్ అనేది తీసుకున్నాను. సో తీసుకున్న మెటీరియల్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. హాఫ్కి ఫోల్డ్ చేసి మెజర్మెంట్కి నేను డ్రెస్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని కూడా సేమ్ యాజ్ టీస్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని నీట్గా మనం మెజరింగ్ దేని మీద చేసుకోవాలో ఆ క్లాత్ మీద నీట్గా పెట్టానమాట. ఆది డ్రెస్తో కటింగ్ స్టిచ్చింగ్ అండి ఇది. సో తీసుకున్న దానికి నెక్ లైన్ అండ్ షోల్డర్స్ ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ ఆది డ్రెస్ ఎలా ఉందో మార్కింగ్ సేమ్ దానిలానే పెట్టేస్తున్నాను నేను. దానిలానే పెట్టేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలన్నమాట చాక్ పీస్ మార్కింగ్కి పక్కన. ఆ 1/2 ఇంచ్ అనేది కచ్చ కోసం అండి. కచ్చ లేకపోతే కనుక ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే పిగిలిపోయి తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. షోల్డర్ లైన్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి పెడుతున్నాను నేను. ఇలా పెట్టడం వల్ల షోల్డర్స్ దగ్గర లేచి లేకుండా నీట్గా వస్తుంది అండ్ అలాగే తిత్తు ఎక్కడా లేకుండా బాగుంటుంది అనమాట. ప్రిన్సెస్ కట్ కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అనుకున్నాం కదా. షోల్డర్ మెజర్మెంట్లో షోల్డర్ మొత్తం మెజర్మెంట్ 7.5, 8.5 అలా ఉంది. సో దానికి సగానికి 1/2కి నేను మార్కింగ్ చేస్తాను అండి. 4.5కి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అసలు అయితే 4 పెట్టాలి, కాకపోతే నేను ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అండ్ అలాగే కింద 3 ఇంచెస్కి అవతల మార్కింగ్ చేసుకున్నాను అనమాట. మిడిల్లో గ్యాప్ ఉంది కదా, కిందేమో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది అండ్ పైన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఇచ్చాను. అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆ మిడిల్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని నేను తీసేస్తాను. చాక్ పీస్ మార్కింగ్ ఉన్న దగ్గర కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అంతే. ఫ్యాబ్రిక్ని 1/2 ఫోల్డింగ్ వేసేసి మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ని కూడా 1/2 ఫోల్డింగ్ వేసేసి పెట్టి షోల్డర్ నెక్ లైన్ అండ్ ఆర్మ్ హోల్స్ మొత్తం యాజ్ టీస్గా పెట్టేస్తున్నాను. కాకపోతే నెక్ కొంచెం పైకి పెడతా అండి, మరీ అంత డీప్ వద్దని చెప్పేసి పైకి పెట్టేస్తున్నాను. అండ్ అలాగే షోల్డర్స్ కూడా కొంచెం దించేస్తున్నాను. షోల్డర్ లైన్ మనం దించుకున్నప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ దించాలి, అప్పుడు తిత్తు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. సేమ్ మీకు ఎలా చూపించానో చాక్ పీస్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ నేను దాని మీద కటింగ్ మొత్తం చేస్తాను. చాక్ పీస్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ పక్కకి నేను కటింగ్ చేశాను అనమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్కి నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అంబ్రిల్లా కట్ కదా, అంబ్రిల్లా కట్కి 2 మీటర్స్తో 1 సైడ్ అంబ్రిల్లా అండి ఇది. ఓపెన్ ఉన్న సైడ్, క్లోజ్ ఉన్న సైడ్ నడుము వస్తుంది అనమాట. నేను జస్ట్ మార్కింగ్ పెట్టి చూసుకున్నాను ఒకసారి వస్తుందా లేదా, ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని. సో ఓపెన్ ఉన్న సైడ్, క్లోజ్ ఉన్న సైడ్ దగ్గర నేను నడుము పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. నడుము పార్ట్ మనకి నడుము చుట్టుకొలత ఎంత ఉంది దాంట్లో 1/2 తీసుకోవాలి. 28లో 1/2 14 పెట్టేసాను అనమాట నేను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద. సో అందుకని నడుము కొలతలో సగం తీసుకున్నాను. అండ్ అలాగే చెక్ చేసుకోవాలన్నమాట 14 లెంత్ మనకి ఎక్కడికి వస్తుందో చూసుకొని కరెక్ట్ మెజరింగ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్కి పైన కార్నర్ నుంచి నేను పెట్టి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఒక 1 ఇంచ్, 14 మెయిన్ లెంత్, 14 కన్నా నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే అది ఖర్చు కోసం అండి. ఖర్చు లేకపోతే ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. సో అందుకే ఖర్చు పెట్టుకోవాలి, దేనికైనా సరే పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నడుము కొలత ఉంది కదా, నడుము కొలత దగ్గర నుంచి ఎంత లెంత్ వస్తే నేను అంత లెంత్ పెట్టుకుంటున్నాను అనమాట.
చుట్టూరు సర్కిల్ మొత్తం ఈక్వల్గా ఒకే కొలత ఉండాలండి. నడుం కొలత దగ్గర నుంచి చుట్టూరు సర్కిల్ మొత్తం ఒకే కొలత తీసుకోవాలి. నేను 34 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. లెంత్ కరెక్ట్గా మోకాలు దాకా వస్తుందన్నమాట. ఈ లెంత్ అనేది మొత్తం మార్కింగ్ చేశాను. కరెక్ట్గా నడుం కొలత దగ్గర నుంచి 36 వరకు మార్కింగ్ చేసుకున్నాను. అంబ్రిల్లా కటింగ్ కట్ చేయడం అయిపోయింది. వన్ సైడ్ అంబ్రిల్లా ఇది. సో ఇప్పుడు పైన బాడీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పైన బాడీకి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్కి లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ పార్ట్కి సేఫ్టీ పిన్స్ పెట్టేసి చుట్టూరు ఒక స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ వేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టానండి. ఆ కట్స్ పెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ మనం రివర్స్ చేసినప్పుడు మీరు ఏ షేప్లో అయితే నెక్ అనేది కట్ చేసుకున్నారో ఆ షేప్లో నీట్గా వస్తుందన్నమాట. సో అందుకే ఆ కట్స్ అనేది నెక్ లైన్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా నెక్ డిజైన్స్ దగ్గర పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ అలాగే రివర్స్ చేసి నేను పైకుట్టు ఒకటి వేస్తున్నానండి. పైకుట్టు వేయడం వల్ల లైనింగ్ లెగకుండా నీట్గా ఉంటుంది. పైకుట్టు కూడా వేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ మంచి సైడ్ ఇది. రివర్స్ సైడ్ లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టేసి చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. దీనికి కూడా నేను కదలకుండా ఉండడానికి సేఫ్టీ పిన్స్ పెట్టేశాను. సేఫ్టీ పిన్స్ యూజ్ చేయడం వల్ల నీట్గా వస్తుంది కదలకుండా. అండ్ రివర్స్ సైడ్ అండి ఇది. మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసాను. కదలకుండా ఉండడానికి మొత్తం కట్స్ ఉన్న దగ్గర మొత్తం జాయిన్ చేసి పైపింగ్ కూడా వేసేసాను అనమాట. థ్రెడ్ పైపింగ్ మీకు ఎలా వేసుకోవాలి అని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది మీరు చూడొచ్చు. అండ్ అలాగే పార్ట్స్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా పీన్సెస్ కట్కి. సో ఈ సైడ్ పార్ట్స్ రెండు నేను లైనింగ్ జాయిన్ చేస్తాను అనమాట. లైనింగ్ ముందే జాయిన్ చేస్తాను అండి రెండు పార్ట్స్కి. టూ పార్ట్స్కి నేను లైనింగ్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ టూ పార్ట్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఆర్మ్ హోల్ షోల్డర్ ఉంది కదా, ఆర్మ్ హోల్స్ ఉన్నాయి కదా చంక భాగం దగ్గర నేను మీకు చాక్ పీస్తో మార్క్ చేశా కదా, అంతవరకు డిస్టెన్స్ ఉంచి మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా పైన కుట్టు వేసేసుకోవాలన్నమాట. నేను స్టిచ్ అనేది వేస్తానండి. ఆ చాక్ పీస్ ఉన్నంత వరకు నేను ప్లేస్ ఎందుకు వదలా అంటే ఖర్చు కోసం. ఖర్చు లేకపోతే కనుక ఫ్యాబ్రిక్ పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రెండు సైడ్లు కూడా నేను జాయింట్ వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ని జాయింట్ చేద్దాం. షోల్డర్స్ దగ్గర నీట్గా పెట్టేసుకొని షోల్డర్స్ దగ్గర పైన ఒక స్టిచ్ అనేది వేస్తాను అనమాట. రెండు ఈక్వల్గా పెట్టుకొని పైన స్టిచ్ వేస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్స్కి మనం హ్యాండ్స్ లేదండి, దీనికి నేను స్లీవ్లెస్సే పెట్టేస్తున్నాను. సో సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. పైన చూసారు కదా నీట్ లుక్ అనేది ఉంది. హ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ కూడా జాయిన్ చేయొచ్చు. బట్ ఇది దీనిపైన కోట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను స్లీవ్లెస్ ఉంచేస్తున్నాను. 2-in-1 కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్మ్ హోల్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ అనమాట. చివర్ని డబుల్ ఫోల్డింగ్ వేసి రెండు సైడ్లు, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేస్తాను. హ్యాండ్స్ ఎవరైనా వేసుకోవాలనుకునే వాళ్ళు తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఫిట్టింగ్ కోసం నేను సేఫ్టీ పిన్స్ పెట్టేసాను. మొత్తం సేఫ్టీ పిన్స్ పెడితే కదలకుండా ఉంటుందని చెప్పేసి ఫ్యాబ్రిక్ పెట్టేసి టేప్తో ఇప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్స్ ఎక్కడున్నాయో చూసుకొని తర్వాత బాడీ ఫిట్టింగ్ అనమాట టేప్తో మీరు చెక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎంతవరకు ఉందో బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసి స్టిచ్ అనేది వేస్తాను అనమాట. స్టిచ్ వేసి రివర్స్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. బోటమ్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. వన్ సైడే కదండి ఓపెన్ ఉంది మనకి. ఆ వన్ సైడ్ ఓపెన్ ఉన్న దగ్గర స్టిచ్ అనేది వేస్తాను అనమాట. స్టిచ్ అనేది నేను వేస్తాను. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో, బాటమ్ పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. పైన బాడీ పార్ట్ని కింద బాటమ్ పార్ట్ ఉంది కదా దాని లోపల నుంచి తీసానమాట. ఇది మంచి సైడ్ అండి. కింద బాటమ్ పార్ట్ మంచి సైడ్ అండ్ ఇది కూడా మంచి సైడ్. నాకు సైడ్ ఎక్కువ ఉందనిపించింది సో అందుకని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట. సైడ్ ఎక్కువ ఉంటే స్టిచ్ అనేది వేసుకోవచ్చు.
పైన బాడీ పార్ట్ ఉంది కదండి, బాడీ పార్ట్ కట్ అన్నమాట. మన స్టిచ్చింగ్ ఎక్కడ చేస్తాం, సైడ్ కట్స్ ఉన్నాయి కదా, సైడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ చేసి రౌండ్ మొత్తం స్టిచ్చింగ్ చేస్తున్నాను. కింద బాటమ్ పార్ట్కి సైడ్ స్టిచ్ వేసాను కదా, ఆ స్టిచ్ అనేది నాకు నడుము కొలత కన్నా ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ పెట్టాం కదా, సో అందుకని చెప్పేసి ఒక స్టిచ్ వేసానమాట. ఖర్చు అనేది అలాగే వదిలేసానండి. ఒకవేళ ఫ్యాబ్రిక్ షింక్ అయితే యూస్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్ట్రాస్ అనేది తీసాను. చుట్టూరు రౌండ్ సర్కిల్ మొత్తం అలాగే స్టిచ్ చేస్తున్నాను. పైన బాడీ పార్ట్ మంచి సైడు అండ్ అలాగే కింద బాటమ్ పార్ట్ మంచి సైడు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టేసి చుట్టూరు ఒక స్టిచ్ వేస్తాను. కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసేద్దాం. అండ్ కింద నేను దీనికి జిగ్జాగ్ ఇచ్చేస్తున్నాను, జిగ్జాగ్ చేయించుకుంటే బాగుంటుందన్నమాట లుక్ అనేది. కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుందని. నెక్స్ట్ వీడియోలో నేను కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.